హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. కప్పు రవ్వతోటి సింపుల్గా కమ్మని స్వీట్ చేసి పెట్టొచ్చండి ఇంట్లో వాళ్ళకి. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ ప్యాన్లో కప్పు పాలు పోసుకోవాలి. కాస్త చిక్కగా ఉన్న పాలు అయితే స్వీట్ బాగుంటుంది. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు పాలల్లో హాఫ్ కప్పు రవ్వ వేసుకోవాలండి. దీన్నే ఉప్మా రవ్వ అంటారు, సుజీ రవ్వ అంటారు. రవ్వ వేసుకుని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న రవ్వలో ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసి అంత ఒకసారి బాగా కలుపుకోవాలి. కాస్త ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాని మీద మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టి ఇందులో కప్పు పంచదార, కప్పు నీళ్లు పోసుకొని పంచదార కరిగించుకోవాలి. పంచదార పాకమేమి రానవసరం లేదండి. చూడండి, ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం చేత్తో పట్టుకుని చూస్తే స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. అంటే గులాబ్ జామ్కి ఎలా చేసుకుంటామో దీనికి కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న స్పూను యాలకుల పొడి వేసి చిటికెడు సాఫ్రాన్ వేసుకోవాలి. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాకం మీద మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమం కాస్త చల్లారుంటుంది కదా, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. చాలా మెత్తగా కలుపుకోవాలండి. చపాతీకి ఎలా కలుపుతామో అలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిలో 2 స్పూన్లు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. చిటికెడు వంట సోడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి. కాస్త చేతికి అంటుకున్నట్టుంటే 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకోండి. చూడండి, ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఎక్కడా కూడా క్రాక్స్ అనేది లేకోకుండా చేసుకోవాలండి. ఇంత సైజ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా చేసుకుని చూసారా, ఎక్కడా కూడా క్రాక్స్ అనేది లేవు. నాకు కప్పు పిండికి 16 వచ్చినాయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టి, ఆయిల్ ఎక్కువ హీట్ అవసరం లేదు, మీడియం హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలి, మరీ ఎక్కువ ఒకేసారి వేసేయకండి. వెంటనే కూడా గరిటె పెట్టి వీటిని కదిలించకూడదండి. వాటంతట అవే పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు 2వ వైపు టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలండి. చూడండి, అస్సలు ఆయిల్ అనేది కూడా పీల్చవు ఇవి. ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో వేసుకోవాలి. సిరప్ లైట్ హీట్ ఉంటే సరిపోతుందండి. ఇలా గిన్నెలో పట్టినంత వరకు వేసుకుని వీటిని 1-2 గంటల పాటు ఈ సిరప్లో ఉంచాలి. అప్పుడే ఈ సిరప్ అంతా పీల్చుకుని జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి. కప్పు రవ్వతోటి సింపుల్గా స్వీట్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చింది కదూ? ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.